ఈ వీడియోలో ఇప్పుడు మనం ధనుసు రాశిలోని మూలా నక్షత్రం వారు దర్శించాల్సిన ఆలయాల వివరాలను తెలుసుకుందాం. ధనుసు రాశి వారు దర్శించాల్సిన ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయానికి నైరుతి దిక్కులో గల నెలపర్తిపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం. నెలపర్తిపాడు గ్రామం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూలా నక్షత్రం మొదటి పాదం వారు దర్శించాల్సిన ఆలయం ఎండగండి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం. ఎండగండి గ్రామం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూలా నక్షత్రం రెండవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం పామరు గ్రామంలోని శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం. పామరు గ్రామం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూలా నక్షత్రం మూడవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం అమజూరు గ్రామంలోని శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం. అమజూరు గ్రామం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూలా నక్షత్రం నాలుగవ పాదం వారు దర్శించాల్సిన ఆలయం పాణంగిపల్లి గ్రామంలోని శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామివారి ఆలయం. పాణంగిపల్లి గ్రామం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూలా నక్షత్రంలోని అన్ని పాదాల వారు ముందుగా పాదానికి సంబంధించిన ఆలయం దర్శించాలి, తరువాత రాశికి చెందిన ఆలయం దర్శించుకోవాలి, ఆ తరువాత ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని దర్శించాలి. తరువాత వీడియోలో పూర్వాషాఢ నక్షత్రం వారు దర్శించాల్సిన ఆలయాల వివరాలను తెలుసుకుందాం.